సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా 2017 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన మిక్కిలనేని మను చౌదరి బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు జిల్లా అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, శ్రీనివాసరెడ్డిలు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్ లో బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది కలెక్టర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ముఖ్య పథకాలకు ప్రాధాన్యతనిస్తూ పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లడమే తన ప్రధానమైన లక్ష్యమని తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి వాటిని త్వరగా పరిష్కరించుటకు సంబంధిత జిల్లా అధికారులతో ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు, అన్ని మౌలిక వసతులు ఉన్నాయని, విద్యార్థులకు సరైన మోటివేషన్ ఇప్పించి కార్పొరేట్ స్థాయికి మించి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తానన్నారు. జనగామ జిల్లా నూతన కలెక్టర్గా రిజ్వాన్ బాషా షేక్ పదవి బాధ్యతలు చేపట్టారు. వరంగల్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న రిజ్వాన్ బాషా షేక్ ను పదోన్నతిపై జనగామ కలెక్టర్గా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసిన మేరకు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ కలెక్టర్గా విధులు నిర్వహించిన కలెక్టర్ శివలింగయ్యను అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు బదిలీ చేశారు. నూతన కలెక్టర్గా కలెక్టరేట్ కు వచ్చిన రిజ్వాన్ బాషా షేక్ కు పలువురు జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంతో పాటు సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారిస్తానన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.